సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వ గండిపడిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతిని, ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలించారు. వందల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి పరిహారం అందిస్తామంటున్న మంత్రి ఉత్తమ్తో మా ప్రతినిధి ముఖాముఖి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయంగా అయ్యాయి. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నడిగొడి మండలం కాగిత రామచంద్రాపురం వద్ద గండిపండ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. సార్, ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నారు, ఇప్పటివరకు ఏమి పరిశీలించారు? ఇప్పుడు ఈ గండి ప్రాంతాన్ని మీరు దీనికి నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటారు? ఈ గండి పూర్తి చేయడానికి, రిపేర్ చేయడానికి 2 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి చీఫ్ ఇంజనీర్ ఇప్పుడే హామీ ఇచ్చారు. పూర్తి చేస్తాం. పొలాలు ఎవరికైతే నష్టపోయినా తప్పనిసరి నష్టపరిస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యి ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి, వారికి ఎలాంటి భరోసా కల్పిస్తాం? తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆదుకుంటామమ్మా, అది అన్ని విధాలుగా మేము ప్రజల్ని ఆదుకుంటాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పంట నష్టం కూడా జరిగింది, వాటికి కూడా ఎలాంటి భరోసా ఇస్తారు? పంట నష్టం జరిగిన వాళ్ళకి కొంత కంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఎక్కడైతే ఎవరైతే ఈ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ జరిగిందో అలాంటి వారి కూడా తప్పనిసరిగా పరిహారం అందజేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో విస్తారంగా ఈరోజు పర్యటించి మొత్తం కూడా పంట నష్టం, ఆస్తి నష్టం అంత జరిగిందో కూడా ఒక అంచనా వేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే తగిన నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు. ఇక్కడ గండిపండ ప్రాంతాన్ని కూడా 2 రోజుల్లో పూర్తి చేసి ఈ వాటర్ మొత్తం కూడా సాఫీగా వెళ్లే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, రామచంద్రాపురం.